నేను అర్థం ఎలకగస్తా వల నేను భవిష్యత్తులో బాయిల్ రైట్స్ కేంద్రానికి ఇవ్వా అని చెప్పిచి 4/10/2021 4/10/2021 రోజు అసలు బాయిల్ రైట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇవ్వనే ఇవ్వ అని చెప్పి రాజేశ్వరి నువ్వులాగా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాజేశ్వరి వాళ్ళు మరి నీలక దొంగ లెటర్ సృష్టించారు అంటే అలవాటు మాకు లేదు దొంగ లేఖలు దొంగ సంతకాలు సృష్టించి దొంగ లెటర్లు సృష్టించి రైతాంగాన్ని నమ్మించి అలవాటు మాకు లేదు ఆ చెలవాట్లు ఆ బుద్ధులు మాకు రావు నువ్వు కూడా చేతుకో కూడా మరి ఎవరు ఆశ్చర్యది మనం సోయిలు రాస్తావా సోయిలు కాస్తావా రాష్ట్ర ప్రభుత్వంగా మేమేమో యాసంగిలో వరి ధాన్యం వస్తే వీళ్ళు కొనేటట్టు లేరు తీసుకునేటట్టు లేరు వీళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు మీరు పునరాలోచన చేయండి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళండి అని చెప్పి బాధ్యతను గుర్తించి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంగా మేమేమో మా సర్పంచ్ స్థాయి నుండి ముఖ్యమంత్రి వరకు అందరం కూడా ఆ రకంగా మేము చెప్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళ బాధ్యతను విస్మరించి వీళ్ళు రైతులు నానాడు యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో వరినే వండి అని ఎట్లా రెచ్చగొట్టిన ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పక్క ధాన్యాన్ని వండిస్తారు పక్క పండించుతారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పక్క ధాన్యాన్ని వండిస్తారు పక్క పండించుతారు వండిస్తారు. ఒకవైపేమో రైతులను ఈ రకంగా రెచ్చగొట్టి ఇంకొక వైపు ఏ రకంగా మాట్లాడారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు పంటలు వేయండి వరి వేయండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తా అని చెప్పి బండి సంజయ్ మాట్లాడినటువంటి వీడియోను కూడా ఈ సందర్భంగా మీకు చూపిస్తాం. కేంద్రంలో అధికారంలో భారతదేశ ప్రభుత్వం మేము హామీస్తున్నాం పక్క రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సమావేశం ఏర్పడేసుకో ఓ ప్రణాళిక తయారు చేసుకో ఈ యాసంగిలో పంట ఎంత వస్తుంది ఎంత కేంద్రానికి ఇవ్వదనుకున్నావు వెంటనే స్పష్టం చేయి కేంద్రానికి లేఖ రాయి ఒప్పించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మన నాయకులందరూ మేము తీసుకుంటాం. ఇట్లా మరి కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖ రాసినాం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం ఆనాడు ఒకవైపేమో రైతుల్ని వరి పంటని వేయండి అని చెప్పి ఒకవైపు రెచ్చగొట్టి రెండో వైపు రైతులు వరి పంట వేస్తే కేంద్రంతో కొనిపిస్తామని చెప్పి ఇంకోవైపు మాట్లాడి పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడి ప్రజల్లో మాట్లాడి ఇవాళ వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంగా మంత్రుల బృందం కానీ ఎంపీలు కానీ మేమంతా కూడా మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రికి లేఖ రాయడం కానీ ఇలాంటి పనులన్నీ మేం చేస్తే రైతులను వరి పంట వేయాలని రెచ్చగొట్టినటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులు రైతులు వరి పంట వేసుకుంటే వరి ధాన్యాన్ని ఖచ్చితంగా కేంద్రంతో కొనిపిస్తామని చెప్పి చెప్పినటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులు ఇవాళ మాటను మారుస్తూ ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరును ఇవాళ ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగం గమనిస్తూ ఉన్నారు. ఇవాళ వీళ్ళ రెండు నాలుకల ధోరణి వీళ్ళ మాట తిప్పేటటువంటి మడమ తిప్పేటటువంటి వీళ్ళ ప్రవర్తన దీన్నంతటి కూడా రైతులు గమనిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.